ఇలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆందోళనకు దిగారు సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు. తమ నాయకుడు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట సబ్స్టేషన్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. కాంగ్రెస్ నాయకులు ఆందోళన సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించి దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత సంగీతం శ్రీనివాస్, నాయకులు ఆకునూరి బాలరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కార్యక్రమంలో కాంగ్రెస్ నేత సంగీతం శ్రీనివాస్, నాయకులు ఆకునూరి బాలరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామిని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్స్టేషన్ ముందు కేసీఆర్ బొమ్మ దిష్టి దహనం ప్రోగ్రామ్ చాలు చేస్తే ఇక్కడ టీఆర్ పోలీస్ వేషం వేసుకొని ఉన్న టీఆర్ఎస్ వ్యక్తులు ఇక్కడ నిలబడ్డారు. దిష్టి బొమ్మ దహనం చేయకుండా కూడా వాళ్ళు నిలబడ్డారు. మేము చేసేది ఏంది, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అబద్ధాలు చేసుకుంటూ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని పట్టణ సభ చేసిన దగ్గర మరి సీఎం గారి దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరుగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఒక గంట ఎకరానికి గంట ఇస్తే సరిపోతానే మాటని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని రైతులని తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏ రోజు కూడా రైతులని కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూడలేదు. ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా అదే ధోరణిలో కాంగ్రెస్ వెళ్తూ ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక తప్పుడు ప్రచారంతో ముందుకెళ్తుంది. ఇదందరూ కూడా రైతులు కానీ అందరు కూడా నమ్మే పరిస్థితులు లేరనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే గవర్నమెంట్ వస్తే రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తానన్నటువంటి ఉద్దేశంతో మరి రైతులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పి భయంతో ఇవన్నీ సృష్టించి ఈ భయాందోళన చేస్తూ ఉన్నారు. అవన్నీ రైతులు కూడా నమ్మేటువంటి పరిస్థితి చేయకండి. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఒక మాట వేస్తే దానికి కట్టుబడి ఉంటుంది. రైతు పక్షపాతి రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా. రానటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు అందరికి అండ ఉంటుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ మాటలని నమ్మవద్దని చెప్పేసి సభా ద్వారా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పిసిసి సుబ్రహ్మణ్యం గారు అన్నటువంటి మాటలను పూర్తిగా వక్రీకరిస్తూ మేమేదో ఈ తెలంగాణను ఉద్ధరిస్తున్నాం అనేటువంటి మాటలను చెప్తూ కాంగ్రెస్ పార్టీ 24 గంటల ఉచిత విద్యుత్కు 100% రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీని వక్రీకరించే విధంగా అభాసుపాలు చేసే విధంగా తెలంగాణ మంత్రులు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీయే ఈ యొక్క తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒక సంతకంతో ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే విద్యుత్ బకాయిలు అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్ బకాయిలను కూడా మాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మీరు ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటివరకు అధిగతి లేదు. 8.5-9 సంవత్సరాలు అవుతుంది మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి రైతులకు రుణమాఫీ అనేది లేదు. రైతులకు ఏదైతే ఫ్యాకల్టీ సబ్సిడీ ఇచ్చేటువంటి ఏవి కూడా ఒక్కటి కూడా ఇస్తలేరు. మీరు ఉచిత విద్యుత్ అని చెప్పి నాణ్యమైనటువంటి కరెంటు ఎక్కడ ఇస్తలేరు. ఇలా ఇదే సబ్స్టేషన్ చూసుకున్నా కూడా 12 గంటలు 8 గంటలు మాత్రమే నాకు ఏది నాణ్యతమైనటువంటి విద్యుత్ ఉంది, మిగతా 24 గంటలు అసలు విద్యుత్ అనేది లేకుండా పోతుంది. మనం చూస్తూ ఉన్నాం ఇలా రైతులు ఎంత ఘోషపడుతున్నారో. తాళ్ళు తలపా అని చెప్పి పండించినటువంటి పంటకు ఎంఎస్పి రేట్ లెక్క మినిమం సపోజ్ బయట లెక్క ఈ విధంగా ఎన్నో మీరు రైతులను ఘోషపుట్టుకున్నటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిపోగా ఇలా కాంగ్రెస్ పార్టీ అన్న మాటలను వక్రీకరించి మీరు చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సిరిసిల్ల చంద్రపేటలో ఉన్నటువంటి సబ్స్టేషన్ ముందు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వ ఏదైతే ముఖ్యమంత్రి గారి బొమ్మను దగ్ధం చేసి నిరసన చేసేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో అదే చెప్తుంది, ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు ఏవైతే అబద్ధపు మహామీలు ఇచ్చి ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా
నెరవేర్చకుండా ఇచ్చినటువంటి ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి కానీ దళితులను సీఎం చేస్తాను కానీ రైతులకు రుణమాఫీ కానీ ఈ విధంగా మాయామాటలు చెప్పేటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది టీఆర్ఎస్ పార్టీది కానీ కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో మేము 100,000 రూపాయల రుణమాఫీ చేస్తాం చేశారు అలాగే ఉచితంగా కరెంటు రైతులకు ఇస్తాం ఇచ్చాం ఈ విధంగా ఉచిత కరెంటుకు రైతుల యొక్క అభివృద్ధి కోసం రైతుల యొక్క పక్షపాతి కాంగ్రెస్ మాత్రమే అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇవాళ కర్ణాటకలో కూడా 2 లక్షల రూపాయల రైతుల యొక్క రుణమాఫీని ఏకకాలంలో చేసినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 500కే సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది ఈ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైనటువంటి అవాకులు చెవాకులు చేస్తే మా పీసీస్ ప్రింట్ మీద కానీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ మీద మీరు అనవసరమైనటువంటి మాటలు చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి అమెరికాలో మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా వక్రీకరిస్తూ ఏదైతే విద్యుత్తు ఉచిత విద్యుత్తు 24 గంటల విద్యుత్తు నిషేధించాలని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వక్రీకరించినటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ఎకరానికి ఈ యొక్క తెలంగాణలో సన్నకారు రైతులే 95% ఉన్నారు. ఒక్కొక్క రైతు కనీసం మినిమం ఆ సన్నకారు రైతు దగ్గర 1 నుంచి 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళే 95% ఉన్నారు. కాబట్టి ఒక్క ఎకరానికి గంట సేపు కరెంట్ ఉంటే ఒక ఎకరానికి నీరు వాడుతుంది గంట సేపట్లో అని ఉదాహరణకు చెప్పినటువంటి సంఘటనలు దాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ ఉచిత విద్యుత్తును వద్దన్నాడు లేకుంటే 24 గంటలు వద్దంటుంది కాంగ్రెస్ అని వారి యొక్క వక్ర బుద్ధిని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఊర కుక్కల్లాగా మాట్లాడడం ఇది పూర్తిగా. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పట్ల తమ నాయకుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వేములవాడలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాగర వెంకటస్వామి మాట్లాడుతూ ఒకే ఒక సంతకంతో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కార్యక్రమంలో నాయకులు చిలక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ముడిక చంద్రశేఖర్, పాత సత్యలక్ష్మి, కనకరపు రాకేష్, నాగుల రామగౌడ్, తోటలహరి, కూర దేవయ్య, బోజభారతి, గడ్డం రేణుక, వస్తాది కృష్ణగౌడ్, చిలువేరి శ్రీనివాస్ గౌడ్, నాగుల మహేష్ గౌడ్, గంటల ప్రకాష్, మెండే రాజు, దేవేంద్ర, తంగెల గణేష్ తదితరులు ఉన్నారు. ఈ దోపిడీ దొంగల ప్రభుత్వం నశించాలి. ఈ దేశంలో రాహుల్ గాంధీ పనిచేస్తా ఉన్నాడు. ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఆయన యువతరం పైన ఉందని చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రం కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నాడు. ఈ జాతి కోసం పనిచేస్తా ఉన్నాడు. రైతాంగానికి కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ కరెంటు మాఫీ అంటేనే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రైతుల పక్షపాతిగా ఉండి రైతుల జీవన విధానం బాగుపడాలని చెప్పి పనిచేస్తే ఈనాడు కేటీఆర్, కేసీఆర్ ఇలా గుడి ముంగట అంటలు పట్టి కొట్టుకుంటుండ్రు. మా పని అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉన్నారు కాబట్టి ఏదన్నా బలిదానం చేయాలని చెప్పి ఈనాడు ఈ బీఆర్ఎస్ పార్టీ తొత్తుగా మారుతున్నటువంటి అనేక మంది మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ దుప్పచారం చేస్తా ఉన్నారు. ప్రజలను కోరుతా ఉన్నాం, ప్రజాస్వామిక వాళ్ళని కోరుతా ఉన్నాం. ఈ పోరాటం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రం అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రంలో గొప్పగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి నూతన ప్రజాస్వామికమైన విప్లవం రావాలి కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ ఈనాడు రైతాంగం పరిపెందని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంతటి ఆపకుండా ఈ ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాలు ఉంటే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడానికి మేము కంకరపదం కలుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు అమెరికాలో ఆయన మాట్లాడిన దాన్ని చిత్రీకరించి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు అంటే బీఆర్ఎస్ నాయకులకు ఇక పుట్టగత్తులు లేవు, మా పని అయిపోయింది అనే ఆలోచన మీద ఇలా రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరుగుతుంది.
జరుగుతుంది కాబట్టి ఇలా పోలీసు యంత్రాంగం పెట్టి ఇలా చేయకుండా చేయడం అనేది చాలా దౌర్జన్యమైన చర్య తిరిగి బంద చర్యగా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అని అంటే ఇలా రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇలా పాదయాత్రలో మాట ఇచ్చి మాట తప్పకుండా ముఖ్యమంత్రి కాగానే ఇలా రైతాంగాన్ని మొత్తం కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇలా రైతాంగానికి ఇవ్వలేదు అనడం ఇలా దౌర్భాగ్యమైన వ్యవస్థ ఇలా కేసీఆర్ పాలన. కేసీఆర్ పాలన చూస్తే దోపిడీ రాజ్యంగా దోచుకునే విధంగా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో ఇలా 2 లక్షల రూపాయలు రైతాంగానికి రుణమాఫీ పెడితే వాళ్ళ దోచుకునే పరిస్థితి లేదు. ఇలా 100,000 ఉద్యోగాలు ఏకకాలంలో 100,000 ఉద్యోగాలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా అది ఓడ్చుకునే పరిస్థితి లేదు. ఇలా గద్దెనెక్కినావు, గద్దెనెక్కి 9 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఉద్యోగాలు పక్కగెరుగు, నీకు ఊరుకో ఉద్యోగం ఇవ్వలేని నీచమైన చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఏదో రకంగా ఓ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ విధంగా అనడం అనేది కరెక్ట్ కాదు. రైతాంగం కోసం ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇలా సర్వేలు కూడా మొత్తం అన్ని విధాలు చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా 90 సీట్లు వచ్చే పరిస్థితిలో ఉంది కాబట్టి ఏ రకంగానైనా వీళ్ళను వచ్చేయాలనే భావనతోని ఇలా ముందడి చేసి ఏదో రకంగా భదనం చేయాలని చూస్తున్నారు. ఇటువంటి భదనాలకు భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇక ఎంతో ఇలా ఉచిత పథకాలు ఎంతో తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా రేవంత్ రెడ్డికి 70 కేసులు పెట్టినా కూడా భయపడకుండా ఇలా ముందడి చేసి ప్రజానీకం కోసం రైతాంగం కోసం కష్టపడుతుంది. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదని ఈ వ్యాఖ్యలతో అర్థమవుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాతరపాక కొండయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకట్ల లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ కార్యకర్తలు పాల్గొన్నారు. కుమార్ రెడ్డిగా కూడా తెలంగాణలో కరెంటు ఉండేది, తీగలపై బట్టలు ఆరేసుకోవాలి, అంధకారంలో ఉంటుందని అహంకారమైన అసెంబ్లీలోనే మాట్లాడినాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుంది అని రైతులకు అంచువేసే ధోరణిలో తెలంగాణను మళ్ళీ పాత కష్టాలు తెప్పించే విధంగా కాంగ్రెస్ అవలంబిస్తున్నందున వారికి తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని మేము భావిస్తున్నాము. కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ రైతులకు 24 గంటల కరెంటు, నీరు, రైతు బీమా, రైతు బంధు ఇస్తూ ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖంలో చిరునవ్వు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఈ చిరునవ్వును తూర్చేసి మళ్ళీ పాత విధానంనే అవలంబించాలనే కుట్ర పన్నుతున్నందున వారికి తగిన బుద్ధి తెలంగాణ ప్రజలు చెప్తారని ఆశిస్తున్నాము. రానున్న కాలంలో కూడా కాంగ్రెస్ ఇట్లా అధికారంలోకి వస్తే వాళ్ళు రైతు బీమా కానీ రైతు బంధు కానీ తీసేసి శ్యామలంగా ఉండి మరి 3 పంటలు పండిస్తున్న తరుణంలో రైతులకు ఏ విధంగా అయితే కుట్ర చేయాలనే ఉద్దేశం కొద్దిగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరి బషీర్ బాగులో రైతు కరెంటు అడగడానికి పోతే వాళ్ళు గుర్రాలతో నెక్కిచ్చి చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
మరి రైతును 24 గంటలు మరి ఇంటికానే ఉండి కరెంటు పెట్టే విధంగా ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారు, మరి బంగారు తెలంగాణ సాధించే దిశగా 24 గంటలు కరెంటు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇక్కడ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ, మరి రైతులందరూ కూడా మరి ఆలోచించాలి. మరి దీని వెనుక పెద్ద కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రతోనే ఈ ఎలక్షన్లకు వస్తుంది. మరి జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలందరూ కూడా. మరి ఈ కుట్ర అవన్నీ మళ్ళొకసారి మన తెలంగాణ సమాజాన్ని మళ్ళా ఇంకొకరకు ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఈ ధోరణిని మనం ఖండించాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మరొకసారి తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలో మరొకసారి అధికారం తీసుకొచ్చి మరి మన తెలంగాణ సాధించుకున్న దాన్ని బంగారు తెలంగాణ సాకారానికి దిశగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే గ్రామాలలో వస్తే ఎక్కడికక్కడ బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 7వ రోజుకు చేరుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ సంఘీభావం తెలిపారు. తమ హక్కుల కోసం పోరాడితే అధికారులు వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల్ని ప్రభుత్వం, మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులు వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, అలాగే గ్రామాల్లో పోటీ కార్మికుల్ని పెట్టి పనిచేయించుకున్నట్టయితే ఇప్పటిదాకా నీటి సరఫరా తొలికి కార్మికులు రాలేదు. పోటీ కార్మికులను పెట్టి పనిచేయించినట్టయితే రేపటి సంధి పూర్తి స్థాయిలో నీటిపారుదలను కూడా బంద్ చేస్తామని తెలియజేస్తున్నాం. కార్మికుల్ని ఇబ్బంది పెట్టిన, పోటీ కార్మికులను పెట్టి పనిచేయించిన ఈ సమ్మె మరింత ఉధృతమవుతుంది. రేపటి సంధి నీటి సరఫరా కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసినందుకు కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తేవద్దని చెప్పి నేను కోరుతున్నా. ఈ కార్మికుల ప్రారంభ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తమ్మ కోరుకునేది కాదు. కనీస వేతనాల జీవో ప్రకారం 19,000 వేతనం ఇవ్వాలి, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ ఇచ్చే వేతనం ఏదైతే ఉందో పంచాయతీకి ఇచ్చే నిధుల నుంచి కాకుండా ప్రత్యేక గ్రాంట్ ద్వారా వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అలాగే నిత్య మురుగులో పనిచేస్తున్నారు కాబట్టి కార్మికులు అనారోగ్య సమస్యల కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 లక్షల వరకు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 51 సవరించి కారోబార్లను పంచాయతీ కార్యదర్శులకు సహాయ కార్యదర్శులుగా నియమించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి డిమాండ్లను పరిష్కరించిన ఎడలా రాబోయే రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేసి అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచడానికైనా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని నీరుగార్చేందుకే అధికార పార్టీ నాయకులు ఉచిత విద్యుత్పై దృష్టి మరల్చారని అన్నారు బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు బోయినపల్లి మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లాధ్యక్షుడు కూస రవీందర్, మండల అధ్యక్షుడు వనిల రమణారెడ్డి, ఉయ్యాల శ్రీనివాస గౌడ్, అనుగుల హరికృష్ణ, బోయినేలేష్, పొన్నం మధు, పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, కలపెల్లి సతీష్, కనకయ్య, నిమ్మ వినోద్ రెడ్డి, నక్క శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారు మన తానా మహాసభలో మాట్లాడింది ఏంటంటే, చిన్న సన్నకారు రైతులకు 3 ఎకరాలు పంట పండడానికి సరిపోతుంది కరెంటు. ఈ 24 గంటల విద్యుత్ వల్ల దాదాపు రాష్ట్రం ఖజానా 64,000 కోట్లు దోసుకున్నాడు కేసీఆర్. 8 గంటలు సరిపోతుంది అని చెప్పంటే ఈ బీఆర్ఎస్ నాయకులు దాన్ని వక్రీకరించి రైతులకు కరెంటు ఇవ్వద్దు, 8 గంటలు ఇవ్వాలని చెప్పి మరి వాళ్ళు నిరసన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మీరు ఇట్లా వక్రీకరిస్తే, మీరు ఎంత నిర్బంధిస్తే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది,
ప్రతిపక్ష నాయకుని దిష్టి బొమ్మన దహనం చేసిన చరిత్ర మీకే దక్కుతుంది. మా రేవంత్ రెడ్డి గారిని హీరో చేస్తున్నారు, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చెబుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కూడా విద్యుత్ ఇస్తలేదు, కాకపోతే 24 గంటలు ఇస్తున్నాం అనే ఉద్దేశం కొద్ది అలా కోట్ల రూపాయల స్కామ్ చేయడానికే ఈ ఉచిత విద్యుత్ అని తన మాట సందర్భంగా చెప్పడం జరిగింది. దాన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ముందట 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ఆలోచన కొద్దీ రేవంత్ రెడ్డి గారిని దిష్టి బొమ్మలు దహనం చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు చెప్పడం జరిగింది. ఇది మేము బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉచిత విద్యుత్తుని తీసుకొచ్చింది ఆనాడు 2004లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటా అనేది అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసి చూసారు. కావున ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకుంటారు. కేవలం ఎన్నికల జిమ్మిక్కులకు సంబంధించిన అంశమే ఇదిగా పరిగణిస్తున్నాం. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మా మండల కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి కేసీఆర్ గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఇక ముందైనా ఇలాంటి జిమ్మిక్కులు మానుకొని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఒక రైతు రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన సబ్సిడీ కానీ ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కేసీఆర్ ఇప్పుడు 5 సంవత్సరాల చరిత్రలో రుణమాఫీ చేస్తానని ఇదివరకు ఒక రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. ఇప్పటికి కూడా రైతు బంధు కూడా కేవలం వేస్తున్నా అని అన్నాడు. ఇదివరకు కూడా రైతు బంధు ఎంతమందికి వేసారో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతులకు మధ్యతరగతి గరీబులకు అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కావున ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా మేము బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఈనాటి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మల దగ్గరంగా మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిందని అన్నారు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య. తమ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సమయంలో పోలీసులకు కాంగ్రెస్ నాయకుల ముందు తోపులాట జరిగింది. కార్యక్రమంలో నాయకులు షేక్ గౌస్, లింగం గౌడ్, సద్ది లక్ష్మారెడ్డి, గంట బుచ్చాగౌడ్, చిన్నిబాబు, బీపేట రాజు, రఫీక్, కొత్తపల్లి దేవయ్య, రాజు నాయక్, ఎండి ఇమాం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేదే మా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ ఉచిత కరెంటు అనేటువంటిది ప్రారంభమైంది. దానిని ఇంకా కొనసాగిస్తాము అని చెప్పేటువంటి ఉద్దేశం కొద్దే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను వక్రీకరించి ఆయన ఒక సాధారణమైనటువంటి రైతు యొక్క పరిస్థితిని ఆయన చెప్పడం జరిగింది. ఒక ఎన్ని బోర్లు ఉంటాయి రైతులకు, ఎన్ని ఎకరాల పొలం ఉంటుంది, తెలంగాణలో కూడా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చెప్పడం జరిగింది. ఆ మాటలను వక్రీకరించి
ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఏం చేయాలని దిక్కుతోచినటువంటి పరిస్థితుల లోపల ఇలా మా రేవంత్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరుగుతుంది. రానున్నటువంటి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. రైతులకు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంతకంటే మించి రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, మంచి నాణ్యమైనటువంటి కరెంటు కానీ ఇవ్వడం జరుగుతుంది. దీని లోపల ఎలాంటి కూడా అరమరికలు లేవు. ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై. ఈరోజు ఎల్లారెడ్డిపేట సబ్ స్టేషన్ ముందు మేము ధర్నా చేయడం జరుగుతుంది. మా రేవంత్ రెడ్డి గారిని అనవసరంగా ఒకటి ఎక్కడ సందు దొరకలేదు, ఏదన్నా ఒకటి ముంగటేసుకోవాలి, పార్టీ కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీనికి రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు రైతులకు ఇయ్యడట అని ఒక ప్రచారం మొదలు పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ తప్పుడు ప్రచారాలతోటి రైతులకు తెలుసును ఇచ్చే కరెంటు ఎన్ని గంటలు ఇస్తున్నావు, ఇప్పుడు కన్ను మూసి తెరిచేంతసేపు కూడా కరెంటు పోదా అని చెప్పిన ఘనత ఇవాళ ఏం చేస్తున్నావు, పొద్దున 5 గంటలకు కరెంటు వస్తే సాయంత్రం 5:30కి తీసేస్తున్నావు, మధ్యలో 3 గంటలు వేయినా 4 గంటలు వేయినా కటింగ్ మాత్రం ఇస్తలేవు, నువ్వు ఇచ్చే కరెంటు 8 నుంచి 9 గంటల కంటే ఎక్కువ కరెంటు ఇస్తలేవు. నేను రైతును, నాకు తెలుసు కదా కరెంటు గురించి, అది ఎవరికో తెలివనలో చెప్పి మభ్య పెట్టాలి తప్ప ఆ రైతులతో చెలగాట మాటకు కేసీఆర్ కేటీఆర్ నీవు ఆడేదేదో చక్కగా ముక్కుసూటిగా చెప్పేది ఉంటే కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు. మేము ఉచిత కరెంటు నువ్వు ఇచ్చే 8-9 గంటల కరెంటు కాదు, మేము 15 గంటల కరెంటు ఇస్తాము రైతులకు. ఆ కరెంటు మాకు సరిపోతుంది. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు తెలుసు నువ్వు అన్నీ ఏవో కల్లబల్లి మాటలు చెప్పి పక్కకు తొలగాలని మాట్లాడుతున్నావు, కానీ రైతులందరూ గమనిస్తారు నువ్వు చేసే కథలని తెలుసు. కాబట్టి కవర్దార్ అనవసరమైన మాటలు మా రేవంత్ రెడ్డి మీద పెడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము ఎంబడుండి కొట్లాడతామని చెప్పి జై కాంగ్రెస్. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు బాలరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి ఉచిత కరెంటు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి మాటలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఆయన దిష్టి బొమ్మను మరి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉరిదీసి అనంతరం ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. మరి ఇటువంటి ఉచిత కరెంటు విషయంలో మరి ఎవరు కూడా ఆ రకమైన వ్యతిరేకమైన మాటలు మాట్లాడద్దు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తే మరి ఈయనకి ఏమైంది? మరి ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం కలలు కంటున్నారు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఈ ప్రజా రైతు వ్యతిరేక విధానాలు మరి మాట్లాడితే ప్రజలందరూ తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరి ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడిండు, మరి తెలంగాణ యావత్తు రైతులంతా ప్రజలంతా దీన్ని తీవ్రంగా ఖండించాలి. అందుకే బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏ పార్టీ అవలంబించినా ఇదే శాస్త్రి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి
మరియు మండల మహిళా అధ్యక్షురాలు అప్సర గారికి, మరి ఎంపీటీసీ సభ్యురాలు నాగరాణి, మరి అదే విధంగా ఎనగందులు అనసూయ, మరి ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు సందీప్ గారికి, మరి గ్రామశాఖ మహిళా అధ్యక్షురాలు శ్యామ మంజుల గారికి, మరి పార్టీ సీనియర్ నాయకులు మరి హసన్ భాయ్, అదేవిధంగా అజ్జుబాయ్, అదేవిధంగా నరసింహులు మేకి నరసన్న, గంటా బాలగౌడు ఈ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.